పర్లేదు, సినిమా చూడొచ్చు. మ్యూజిక్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎలా ఉందన్నా? సూపర్. ఎలా ఉందన్నా? కొద్ది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఇలాగ కంబైన్ చేశారు పూరి అన్న. రాంగ్ యాక్టింగ్ అయితే ఎప్పుడు చాలా బాగా చేశారు సినిమా మొత్తం. మిగతా వాళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ అనే అనిపిస్తుంది. నిజంగా కూడా చెప్పాలంటే స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట హీరోయిన్. ధమాకా సినిమాలో ఒక హీరోయిన్ ఎలా తీసుకొచ్చారో రజనీ గారు ప్రయోగాలు చేయడం. ఎయిట్ సినిమా నాటి రాగం సెకండ్ హాఫ్ తీసుకెళ్లారు. అందులో పూరి గారికి, రామ్ గారికి, మణి శర్మకి ముగ్గురికి ఇది మంచి కంబ్యాక్ అని చెప్పాలి. లైగర్ తర్వాత, లైగర్ చూసిన తర్వాత ఇది చాలా బాగుంది. అండ్ ఆల్సో స్కంద తర్వాత రామ్ గారికి కూడా చాలా మంచి సినిమా పట్టింది. ఈ మూవీ ఎందుకు చూడాలి? ఈ ఇస్మాయిల్ శంకర్ చూసిన నచ్చిన వాళ్ళందరూ ఈ సినిమాకి రావచ్చు అండి. సో అది బోరింగ్ అంటారు సినిమా కొంత. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనే ఉంటుందండి. సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్ది, ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొన్ని సీన్లు ఉంటాయి, ఆలీ గారి కామెడీ ఉంటుంది. సో అది ఎందుకు వస్తుందని అసలు తెలియట్లేదు. దానికి ఇంకా మధ్యలో ఎక్కడ కనెక్ట్ చేస్తారనుకున్నాను. కాకపోతే ఆవిడతో కూడా కొన్ని సీన్ కొన్ని లాక్ సీన్స్ ఉన్నాయి. ఒక 15 మినిట్స్ కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ఆలీ గారి సీన్స్ అయితే ఒక 5 మినిట్స్ ఈజీ కట్ చేయొచ్చు. అది అసలు సినిమాలో వేస్ట్. అది రేటింగ్ ఎంత? రేటింగ్ 2.7 వేస్తానండి. ఓవరాల్ ఎలా వస్తుంది? ఓవరాల్ గా అయితే 4 మార్క్స్ ఇట్టు. సినిమాలో ఏం నచ్చింది? ఏనా సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో అయితే అన్న ఒక ధనవంతుడు ఎలా సంపాదిస్తున్నాడో, ధనవంతుడు సంపాదించిన డబ్బులు ఎలా దోచుకోవాలి, డిపార్ట్మెంట్కి ఎలా ఇవ్వాలి అనే ఆలోచన విధానం నాకైతే చాలా నచ్చింది అన్న. మొత్తం అయితే రజత్ గారు హిట్ కొట్టారంట. ఇట్టే లాభ అయితే కాదు, ఇట్టే సినిమా. ఫేవరెట్ పాట చెప్పు బ్రో ఇందులో. జమ్మాకే కిరికిరన్న మారు ముంటా చోర్ చింతా. రామ్ డాన్స్ అంత లేచాడు అన్న. రామ్ డాన్స్ అయితే స్మార్ట్ 1 లో కన్నా 2 లో ఇంకా బాగుంది అన్న. సాంగ్ బాగా ఇచ్చాడు. మరి సమ సంగీతం కూడా బాగుంది. డైలాగ్ చెప్పు. డైలాగ్ సో అంతగా అలానే ఆయన ఏం వాడుకోలేదండి. జస్ట్ ఊరికే